స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా సుస్వాగతం స్తుతిపాత్రుడా గణస్వాగతం మహిమ స్వరూపుడా సుస్వాగతం స్తుతిపాత్రుడా గణస్వాగతం మహిమ స్వరూపుడా పాల్గొనరారండి సంతసంగుతోయ్ బలిలు పాల్గొనరారండి సంతసంగుతోయ్ బలిలు సంతసంగుతోయ్ బలిలు స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదేకుని బలి కన్నా అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదేకుని బలి కన్నా దీర్ఘదర్శులు నుడివిన బలిది దీర్ఘదర్శులు నుడివిన బలిది దీవితేసుని నిత్య బలి జీవితేసుని నిత్య బలి పాల్గొనరారండి సంతసంగుతోయ్ బలిలు పాల్గొనరారండి సంతసంగుతోయ్ బలిలు సంతసంగుతోయ్ బలిలు స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా వేకువజామునే నిద్రలేచి ప్రభువుని స్తుతించువారు ధన్యులు. దివ్యవాణి టీవీతో కలిసి మీరు కూడా నిద్రలేచి ఉదయాన్నే ప్రభువుని స్తుతించుటకు విచ్చేసిన మీ అందరికి కూడా స్వాగతం. నేటి దివ్య బలి పూజలో క్రింది ఉద్దేశాల కొరకు ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు వాయి సుధాకర్ రెడ్డి మరియు అసంత కుటుంబంలో వాయి శౌరి, చంద్రకాంత్ రెడ్డి, దీప్తి విహాన్ రెడ్డి, జోసెఫ్ మనోజ్ రెడ్డి, డాక్టర్ దివ్య కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, పుట్టినరోజు జరుపుకుంటున్న జోసెఫ్ మనోజ్ రెడ్డిని దీవించమని, కుటుంబ సభ్యుల తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంటారాధన, క్రీస్ సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. రెంట చింతల విచారణ, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి తుమ్మ మరియదాస్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం ఫ్రాన్సిస్కన్ క్లారెన్స్ సమాజంలో సిస్టర్ దిగుమర్తి లావణ్య ప్రమాణాలు మొదటి వృత్తిని ఒక నెల పూర్తి చేసిన సందర్భముగా కృతజ్ఞతా బలి దిగుమర్తి సూర్యప్రకాశ్రావు, విజయలక్ష్మి, తాతపూడి సత్యనారాయణ, సావిత్రి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాచారం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ బాల మేరీ శ్రేయారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతావళి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న నల్ల అక్షయకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటు మన వ్యక్తిగత అవసరాలను, మన తలంపులను కూడా అదేవాదేవునికి సమర్పించుకొని ఆయన ఆశీర్వాదముల కొరకు, దీవెనల కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుతాం.
पिता पुत्र पवित्र आत्मा नाममुना आमीन। मन प्रभुवैन येसु क्रीस्तु कृपा सर्वेश्वरुनि प्रेमा पवित्र आत्म सहवासमु మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక క్రీస్తునాదియందు ప్రియ సహోదరి సహోదరులారా నేడు మనము పునీత ఆంబ్రోస్ గారి మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం పునీత ఆంబ్రోస్ గారు దేవుని చిత్తానుసారముగా అనుగ్రహానికి ఆయన ఒక పీఠాధిపతిగా ఎన్నికై ఎందరో మందికి సేవ చేసి తిరుసభలో విశ్వాసాన్ని నిలిపి ఆధ్యాత్మికంగా ఆత్మల రక్షణకు ఆయన సహకరించున్నారు. మనందరికీ తెలిసిన విధముగా పునీత అగస్తిన్ గారిని, సాధారణ పాప జీవితంలో ఉన్నటువంటి అగస్తిన్ గారిని పునీతుడు మహోన్నతుడు దేవునికి ఇష్టమైన వీడిగా మార్చినటువంటి ఘనత ఈ యొక్క పునీతునిదే. ఈమె అగస్తిన్ గారి తల్లి ఈ యొక్క బిషప్ గారి దగ్గరికి వెళ్ళి తన కుమారుణ్ణి మార్చమని ఆయనకి ఆధ్యాత్మిక సహాయం చేయమని కన్నీటి ప్రార్థనతో అర్థించినప్పుడు పునీత ఆంబ్రోస్ గారు చెప్పినటువంటి మాటలు, అమ్మా నీ కన్నీళ్ళు వృధా కావు. ఈ యొక్క వాక్యాన్ని ఆమెకు చెప్పి పంపిస్తున్నాడు. ఎందుకంటే కన్నీటితో నీవు ప్రార్థన చేస్తే నీ కుమారుడు తప్పకుండా పాప జీవితాన్ని వదిలివేసి పుణ్యజీవితం వైపు వస్తాడు, దేవుని రక్షణని పొందుతాడు అనేటటువంటి అభయాన్ని ఈ పునీతుడు ఈ అగస్తిన్ గారి తల్లి అయినటువంటి మోనికమ్మ గారికి ఇవ్వగలిగాడు. ఈరోజు తిరుసభలో మనందరం కూడా ఈ ఆధ్యాత్మికంగా వ్యక్తులకు మార్గాన్ని చూపించడానికి, ప్రభు మార్గంలో నడిపించడానికి ఆధ్యాత్మిక గురువులు కరువైనటువంటి ఈ సమయంలో మనందరం ప్రత్యేకమైనగా ఈ యొక్క దివ్యబలి పూజలో గురువులు ఆధ్యాత్మికని పవిత్రతని పొందుకొని ఎంతోమంది ఆత్మలని ప్రభు సన్నిధికి నడిపించేటటువంటి దివ్య జ్ఞానాన్ని వరాన్ని పొందే విధముగా ఈ దివ్య బలి పూజలు ప్రార్థించుకుందాం. అదేవిధంగా మనందరికి కూడా ఈ బాధ్యత ఉంది. మన పిల్లల్ని మనం బాప్తిజం ఇప్పించుకున్న రోజు వారిని దేవుని మార్గంలో విశ్వాసంలో నడిపిస్తామని మాట ఇచ్చున్నాం. ఆ మాట ప్రకారం జీవించడానికి, మాటను నిలుపుకోవడానికి, పిల్లల్ని ఆధ్యాత్మిక త్రోవలో నడిపించడానికి మనం నిరంతరం కృషి చేయాలి. ఈ యొక్క బాధ్యతని మరచి జీవించినటువంటి సందర్భాలను తలంచుకొని ఈరోజు ప్రత్యేకమైన ఈ దివ్య బలి పూజలో ప్రభువుని క్షమించమని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలాగైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిందని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలకుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు పీఠాధిపతి అయిన పునీత ఆంబ్రోసును కథోలిక విశ్వాసమును బోధించుటలో ప్రతిభావంతునిగాను సాహసవంతమైన ప్రేషితునిగాను రూపొందించితిరి. ఇతడు మాకు గొప్ప ఆదర్శవంతుడు కావున ఈ పునీతుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మీ ప్రజలను వివేకముతోనూ ధైర్య సాహసములతోనూ పరిపాలించుటకు మీ హృదయము వంటి హృదయము కలిగిన వ్యక్తులను మాకు ఎల్లప్పుడూ ప్రసాదింప కరుణింపము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పఠనము. మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము వచనములు
మొదటి వచనం నుండి 10వ వచనం వరకు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక, అది జాజిపులు పూయునుగాక, సంతోషముతో పాటలు పాడునుగాక, అది లెబనోను వలె వైభవముగా అలరారును, కార్మెలు షారోను మండలముల వలె సారవంతమగును, ఎల్లరూ ప్రభు వైభవమును గాంతురు, మన దేవుని తేజస్సును చూతురు, అలసిపోయిన హస్తములను బలపరుపుడు, గడగడ వణుకు మోకాళ్లకు సత్తువ నిండు, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు, శత్రువులకు ప్రతీకారము చేయుటకు విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు. అప్పుడు గ్రుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడి వలె గంతులు వేయుదురు, మోగవారు సంతోషముతో కేకలిడుదురు, మరుభూమిలో ఏరులు పారును, ఎండిన నేల సరస్సులగును, మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును, పూర్వము నక్కలు వశించిన పొదలలో తుంగలు జమ్ములు ఎదుగును, అచ్చట రాజపదము ఒకటి నెలకొనును, దానిని పవిత్ర పదము అని పిలుతురు, పాపాత్ములు దాని గుండా పయనింపజాలరు, దాని వెంట పోవు వారిని మూడులు ప్రక్కకు తిప్పజాలరు, ఆ మార్గమున సింహము కనిపింపదు, క్రూరముగములు దాని వెంట పయనింపవు, ప్రభువు రక్షించిన వారు ఆ త్రోవ గుండా నడతురు, ఆయన రక్షించిన వారు ఇంటికి తిరిగి వత్తురు, ఉల్లాసముతో పాటలు పాడుచు మహాదానముతో సీయోనును చేరుకొందురు, వారు సంతోషముతో ప్రమోదముతో వత్తురు, వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ, ఇదిగో ఇదిగో మనలను కాపాడుటకు మన దేవుడు వచ్చుచున్నాడు. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. అందరూ ఇదిగో ఇదిగో మనలను కాపాడుటకు మన దేవుడు వచ్చుచున్నాడు. ప్రభు మనకు శుభములు దయచేయును, మన నేల చక్కగా పంటలు పండును, నీతి ప్రభువుకు ముందుగా నడుచును, అతని త్రోవను సిద్ధము చేయును. అందరూ ఇదిగో ఇదిగో మనలను కాపాడుటకు మన దేవుడు వచ్చుచున్నాడు.
నీ చేయి చాపుమని నీవు పలుకగా ఊచ చేయగలవాడు బాగుపడెనుగా. నీ చేయి చాపుమని నీవు పలుకగా ఊచ చేయగలవాడు బాగుపడెనుగా. నీ పడకను ఎత్తుకొని నీవు నడువమనగా బలహీనుడు బలముంది లేచి నడిచెగా. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏలినవారు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీతాలూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 17వ వచనము నుండి 26వ వచనం వరకు. ఒకనాడు ఆయన బోధించుండగా యెరూషలేము గలీలియ యూదయాలోని గ్రామముల నుండి వచ్చిన పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఆయన ఎదుట కూర్చుండి ఉండిరి. స్వస్థతనిచ్చు ప్రభు శక్తి ఆయన యందు ఉండెను. అప్పుడు కొందరు పక్షవాద రోగినొకనని పడకపాయి మోసుకొని వచ్చి ఇంటి లోపల బోధించిన ఆయన చెంతకు చేర్చా ప్రయత్నించిరి. ఆ ఇల్లు జనసమూహముతో కిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు. అప్పుడు వారు ఇంటి పైకి ఎక్కి కప్పును తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన ముందట దించిరి. యేసు వారి విశ్వాసమును చూచి, ఓ ఈ నీ పాపములు క్షమింపబడినవి అని అతనితో చెప్పెను. అందుకు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు దైవదూషణములు పలికెడి, ఇతడు ఎవరు? దేవుడు తప్ప మరెవ్వరూ పాపములను క్షమింపగలరు అని లోన తర్కించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనను గ్రహించి, మీరు ఏలా లోనలా ప్రశ్నించుకొనెదరు? ఏది సులభతరం, నీ పాపములు క్షమింపబడినవి అనుటయా, ఇక లేచి నడువుము అనుటయా? కానీ భూలోకమున మనుష్య కుమారునకు పాపములు క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును అని చెప్పి పక్షవాత రోగితో, నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పుచున్నానను. ఆ పక్షవాత రోగి తక్షణమే లేచి పడకను తీసుకొని దేవుని స్తుతించుచు తన ఇంటికి వెళ్ళెను. వారందరూ ఆశ్చర్యచకితులై భయపడుచు నేడు మనమెట్టి వింతలను చూచితిమి అని దేవుణ్ణి పొగిడిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. మొదటి పట్టణంలో మనము విన్నట్లుగా, మీ దేవుడు మీ చెంతకు వచ్చిన్నాడు, మీ జీవితాలు సంపూర్ణంగా మారిపోతాయి, మునుపటి వలె ఉండవు. మనము చూస్తున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సంపూర్ణంగా మార్చివేసే దేవుడు మన చెంతకు రాబోచున్నాడు. ఒక కుటుంబంలో తల్లి బిడ్డల్ని వదిలేసి తండ్రి గల్ఫ్ దేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకుని వచ్చి తిరిగి తన కుటుంబానికి సంతోషాన్ని సమృద్ధిని ప్రసాదించాలని కోరుకున్నాడు. అలానే వెళ్తున్నాడు. తర్వాత వెళ్ళిన 4-5 సంవత్సరాల తర్వాత కూడా తిరిగి రాలేకపోతాడు. ఆ సమయంలో ఈ కుటుంబం అనుభవిస్తున్నటువంటి ఆ కష్టాన్ని చూసిన మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళ మీద నిందలు వేయడం మొదలుపెట్టారు. నీవు ఇలా చేస్తున్నావు, నీ బిడ్డలు ఇలా చేస్తున్నారు అని వాళ్ళ మీద నిందలేసి వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేసి కష్టతరం చేస్తున్నారు. ఒకరోజు వాళ్ళ మమ్మీ ఆ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకొని ఈ మాటలు చెప్తుంది. మీ డాడీ తిరిగి వచ్చిన తర్వాత మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, మన ఇంట్లో సంతోషమే ఉంటుంది, ఎప్పుడు కూడా ఆనందంతో వెలువెరుస్తుంది అని ఆ తల్లి ఆ చిన్నారి బిడ్డలకి తెలియజేస్తుంది. నేడు మనం ఉన్నటువంటి ఆగమన కాలంలో కూడా తిరుసభ మన అందరితో చెప్పేటటువంటి మాటలు కూడా ఇవే. రక్షకుడు మీ దేవుడు వస్తాడు, మీ కష్టాలన్నింటినీ కూడా తీరుస్తాడు, మీ జీవితాల్లో సంతోషము
ఆనందము మాత్రమే వెలువెరుస్తాయి. మీరు దేవునిలో ఎప్పుడు ఆనందముగా ఉంటారనే సత్యాన్ని తెలుసు మనకి బోధిస్తుంది. మొదటి పట్టణాన్ని మీరు మరొకసారి కూర్చొని ఈరోజు శ్రద్ధగా నిదానముగా మరొకసారి మీరు ధ్యానించినట్లయితే అక్కడ దేవుడు చేసేటటువంటి మహత్కార్యాలన్నీ కూడా లెక్కించి ఉన్నారు. అవన్నీ చూస్తూ ఒక్కొక్క దానితో మీరు ధ్యానం చేసినట్లయితే ఇది నిజంగా సంభవిస్తుందంటే సంభవించి తీరుతుంది. నీలో విశ్వాసం ఉంటే అది సంభవించి తీరుతుంది అనే నమ్మకం విశ్వాసం నీలో కలుగుతాయి. గుడ్డి వాళ్ళు చూడడం అనేది మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తేనే అది జరుగుతుందంటే అది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ మనకి. ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి ఆ ప్రయోగాలు పరిశోధనల ద్వారా చూపు కోల్పోవచ్చు రావచ్చు, సందిగ్ధంలో ఉంటాం. కానీ నీ దేవుడు వస్తే ఆయన మాటతోని మా చేస్తాడు, ఆయన చేతలతో చేస్తాడు. నీకు దృష్టి కలుగును కాక అంటే ఆయన ముట్టుకోకుండా కూడా నీకు దృష్టి కలుగుతుంది. ఎందుకంటే సకల విశ్వంలో ఉన్న పంచభూతాలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఆయన మాటతోనే అన్నీ జరిగిపోతాయి. ఎందుకంటే ఇది సత్యం. ఆది కాండంలో మొదటి వచనాల్లో మనం చూస్తున్నాం దేవుడు తన మాట ద్వారా సర్వస్వాన్ని కూడా సృష్టిస్తున్నాడు. నీ దేవునికి అంత శక్తి ఉంది అని నమ్ము అనేటటువంటి ఆ విశ్వాసాన్ని తిరిగి యెషయా ప్రవక్త తన ప్రజలకి నూరిపోస్తున్నాడు. నేడు తిరుసభ కూడా తన బిడ్డలకి ఈ విశ్వాసంలో దృఢంగా ఉండమని ఈ ఆగమన కాలమంతా కూడా ప్రభు కొరకు ఎదురు చూడండి అనేటటువంటి ఆ సత్యాన్ని తిరుసభ తన బిడ్డలకి నూరిపోస్తుంది. మనందరం కూడా మన కుటుంబాల్లో మన పిల్లలకి నూరిపోయాల్సింది. అది ఆ కథలో ఉన్నటువంటి ఆ తల్లి తన బిడ్డలకి ఏ విధంగా మీ డాడీ తిరిగి వస్తాడు, మన కష్టాలన్నీ తీరిపోతాయి, మన ఇంట్లో ఆనందం సంతోషం మాత్రమే ఉంటుందని ఏ విధంగా అనేది నూరిపోస్తుందో మనందరం కూడా చేయాల్సినటువంటి పని అది. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి పునీత ఆంబ్రోస్ గారి పండుగ విషయంలో కూడా ఆయన జీవిత సత్యం కూడా ఇదే. దేవుణ్ణి విశ్వసించడం, తన బిడ్డల్ని తను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఆ పవిత్ర మార్గంలో నడిపించడం, ఈ పనే మనం అందరం కూడా మర్చిపోలేదు. తిరుసభ మర్చిపోవట్లేదు. తిరుసభ మర్చిపోయినట్లయితే ఏ విచారణలో కూడా ఈ దివ్యబలి పూజలు జరగవు, వాక్య పరిచర్యలు జరగవు. తల్లిగా తిరుసభ తన బాధ్యతను నెరవేరుస్తుంది. కానీ ఆ తిరుసభలో కూడా ఉన్నటువంటి చిన్న చిన్న సంఘాలైనటువంటి కుటుంబాలు, కుటుంబాల్లో తల్లి తండ్రి కూడా ఈ బాధ్యతని తీసుకున్నట్లయితే మన బిడ్డలు మనం అందరం కూడా దేవుని రాజ్యాన్ని ఈ లోకంలోనే స్థాపిస్తాము, ఇక్కడనే దాన్ని అనుభవిస్తాం, అటు తర్వాత దానితో శాశ్వతంగా దాన్ని అనుభవిస్తూనే ఉంటాం. తండ్రిని కంటికి కనుతోని ముఖాముఖిగా మనం చూడగలుగుతాం. ఈ సత్యాన్ని మనము మన పిల్లలకి రుచి చూపించాలి, అంటే వారికి దైవానుభూతిని కలుగ చేయాలి. దీన్ని వదిలేసి ఏ కాలేజీలో జాయిన్ చేద్దామా, ఎంత డబ్బు సంపాదిద్దామా, ఏ కారు కొందామా, ఏ ఇల్లు కొందామా, ఇలాంటి ఆలోచనలో ఉంటే ఇవన్నీ అశాశ్వతం. ఈ ఇండ్లు కూలిపోతాయి, జాబ్లు పోతాయి, మనం అనుకున్న ప్రతిది కూడా నశించిపోయేది. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతంగా ఉండదు, అన్నీ కూడా నాశనంతోనే కూలుకున్నాయి. కాబట్టి శాశ్వతమైనటువంటి ధనముపై దృష్టిని కేంద్రీకరించి విశ్వాసంతో జీవించమని, మీరు దేవుని నమ్ముకున్నట్లయితే మీకు ఆశ్చర్యమైనటువంటి విషయాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. నీవు నమ్మలేనటువంటి సత్యాలు అవి కొన్ని, నువ్వు నమ్మనటువంటి విషయాలు కూడా నీ జీవితంలో నిజమై తీరుతాయి అని నేటి పట్టణాలు మనకి బోధిస్తున్నాయి. తరువాత మనం చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో కూడా ఇక్కడ యేసు ప్రభు చేస్తున్నటువంటి విషయం, నలుగురు స్నేహితులు, ఒక పక్షవాత రోగిని మా స్నేహితునికి యేసు ప్రభు దగ్గర నుంచి స్వస్థతను తీసుకోవడం పట్టుదలతోని ఉన్నారు. ఈ పట్టుదల మన కుటుంబాల్లో కూడా, నా బిడ్డని నేను పునీతుని చేస్తాను, దేవుని చేత ముట్టబడిన వాడిగా ఆశీర్వదింపబడిన వాడిగా అభిషిక్తునిగా నేను తయారు చేస్తాననేటటువంటి దృఢ సంకల్పం మీలో ఉంటే మీ బిడ్డలు పునీతులు అవుతారు. మనందరూ తెలిసి సంవత్సరం కొత్తగా ఒక యవనస్తుడైనటువంటి కార్లోస్ అకుటిస్ అనేటటువంటి ఆ వ్యక్తి పునీతులు అవ్వగలడు. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు ఈ శపథం తీసుకుని మా బిడ్డల్ని మేము పునీతులని చేస్తాము. ఇంజనీర్, టీచర్, డాక్టర్, వకీల్, డబ్బు సంపాదించి ఇవన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవి. కానీ పునీతుడిగా అంటే ఆ జాబ్ చేస్తూ కూడా పవిత్రముగా పునీతుడిగా దేవుని బిడ్డగా దీవించేటటువంటి మనస్తత్వాన్ని మనం మన బిడ్డల మైండ్లో నాటాలి, హృదయంలో నాటిపెట్టాలి. ఏ వృత్తి చేస్తున్నా కూడా నేను దేవుని రాజ్యానికి పనిచేస్తున్నటువంటి భావనను వాళ్ళ డబ్బు కోసం కాదు,
ఎందుకంటే డబ్బు మనిషిని దేవుడి నుంచి దూరం చేస్తుంది తప్ప దేవునికి దగ్గరగా అది చేయలేదు. ఏ వృత్తి చేస్తున్నా అది దానికన్నా మిన్నగా ఆధ్యాత్మిక లోన మనం నాటాల్సింది ఈ విశ్వాసము, పవిత్రత. ఈ పవిత్రత నాటాలి, ఎందుకంటే పవిత్రతే విశ్వాసమే మనిషికి సకలాన్ని కూడా సమకూరుస్తుంది, శాశ్వతమైనటువంటి సంపదని సమకూరుస్తుంది. ఈ నలుగురు విశ్వాసము ఈ యొక్క వాళ్ళ స్నేహితుడైనటువంటి ఆ పక్షవాత రోగిని స్వస్థపరిచాయి. మన విశ్వాసం కూడా ఇతరులని స్వస్థపరచగలగాలి. దృఢమైన విశ్వాసం కొరకు మనం ప్రార్థించాలి. ఈ నలుగురు విశ్వాసం కన్నా మిన్నగా ఉండేటటువంటి విశ్వాసం కొరకు మనం ప్రార్థించాలి. చివరిగా యేసు ప్రభు ఈ నీ పాపములు మన్నించబడినవి అని చెప్తున్నప్పుడు పరిసయ్యులు ఈయనెవరు, పాపాలని మన్నించే దేవుడు కదా అని ప్రశ్నిస్తున్నారు. మన మనసులో కూడా ఇలాంటి ఆలోచనలు, ఎందుకంటే దేవుడికి మనం కొన్ని డ్యూటీలు అప్పగిస్తాం. ఏంటి, నాకేదన్నా కావాల్సి ఉంటే వెళ్ళి అంతోని వారి దగ్గర మోకరించి అంతోని వారి దేవుని దగ్గర నుంచి నాకు ఇది సంపాదించి పెట్టు, దేవుడు అంతోని వారు ఈ పని నీకు చేసి పెట్టాలి, అదే మీ ఇంట్లో పక్కనున్నవాడు అదే పని చేసి పెడితే మీ కుమారుడికో మీ బిడ్డకో నేను జాబ్ ఇస్తారా అంటే నిజమా, ఈయన ఏదో మోసంతో కూడుకున్నటువంటి పని చేస్తున్నానని మనం ఆలోచిస్తాం. ఎందుకంటే దేవుడు కదా ఉద్యోగాలు ఇచ్చే, దేవుడు కదా ఆశీర్వాదం ఇచ్చేది, పక్క ఉన్నవాడు ఆశీర్వాదం ఇస్తే అది నిజమైనదా అని మనం ప్రశ్నిస్తాం. ఇది కూడా అంతే, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి వాళ్ళు విస్మరించారు. మనము కూడా మన మధ్యలో ఉన్నటువంటి దేవుని స్వరూపం, దేవుని వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషుల్ని మర్చిపోతున్నాం. దేవుడు చేసే పని మనిషి చేస్తే తప్ప, అందుకనే వాళ్ళు ఇక్కడ తప్పు పడుతున్నారు యేసు ప్రభు మీద. పాపాలు మన్నించిన వాళ్ళ ఉద్దేశంలో దేవునికి మాత్రమే ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు అనుకున్నారు. కానీ యేసు ప్రభు పాపాలని మన్నించేటటువంటి శక్తి కూడా మనిషికి మారుకుంది. జీవాన్ని పోయడం, ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఒక కుటుంబాన్ని నిలబెడుతుంటే అది జీవం పోయడమే. నీవు ఆ పని చేస్తే నీవు దైవ కార్యం చేసినట్లే, దైవరాజ్య స్థాపిత కార్యాలు నువ్వు చేసినట్లే, ఇవన్నీ నువ్వు కూడా మీరు కూడా చేయగలరని యేసు ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనందరము దేవుడు చేసే పనుల్ని చేయాలి. దేవుడి పని దేవుడు చేయాలా, మనిషి పని మనిషి చేయాలని పనుల్ని విభజించుకొని కూర్చుంటే దైవరాజ్య స్థాపితము కాదు. అందుకనే యేసు ప్రభు దేవుడు చేసే పనులు మనిషి రూపంలో మనిషి కూడా చేయగలడు. మనందరూ యేసు ప్రభు చేసిన ప్రతి పని కూడా మనందరం కూడా చేయగలమనే విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని మనలో కలిగించడానికి యేసు ప్రభు చెప్తే నాకన్నా గొప్పగా మీరు చేస్తారు. ఎప్పుడు మీరు సంపూర్ణ విశ్వాసాన్ని తండ్రి ఎడలో ఉంచినప్పుడు. ఆ విశ్వాసం కొరకు ప్రార్థించండి. దేవుడు చేసే పనులు మనం కూడా చేస్తే దైవరాజ్య స్థాపితం చాలా సులభతరం అవుతుంది. మనందరం కూడా సంతోషాన్ని అందరికీ పంచినటువంటి వాళ్ళం అవుతాం. ఈ యొక్క అనుగ్రహం కొరకు మనం ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల పరమతి పిత, తిరుసభ కొరకు ప్రార్థిస్తున్నాము. తిరుసభని పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురు గారికి మంచి ఆయుర ఆరోగ్యం ప్రసాదించమని, తిరుసభని సంపూర్ణ విశ్వాసంతో నింపేటటువంటి పవిత్ర ఆత్మ అనుగ్రహమును అతనికి దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా మేత్రానుల కొరకు, మేత్రాసనముల కొరకు ప్రార్థిస్తున్నాము. మేత్రాసనాలలో పనిచేస్తున్నటువంటి విచారణ గురులందరి కొరకును, మఠవాసుల కొరకు, ఉపదేశుల కొరకును, క్రైస్తవ కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించమని, వీరందరిలో విశ్వాసాన్ని నింపమని మేము వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ ఛానల్ ద్వారా విశ్వాసం అనేటటువంటి పుణ్యాన్ని ప్రతి ఒక్కరిలో నాటింపబడే విధముగా ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరూ విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ మిమ్ము విశ్వసించి మీ నుంచి ఎన్నో అద్భుతాలు వారు చేయగలిగేటటువంటి శక్తిని విశ్వాసం ద్వారా వారు పొందే విధముగా దీవించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యమైన దాతలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. దాతలందరినీ ఆశీర్వదించమని, ఈ యొక్క ఛానల్ ద్వారా మేలు పొందుతున్న కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ప్రపంచము కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ మానవాళి అంతా కూడా నీ కుటుంబమైన సత్యం ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకొని మీ వైపు తిరిగి మేము విశ్వసించేటటువంటి భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుకుందాం.
మా హృదయాంతరంగ కోరికలను తెలిసినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైనచో మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం, అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు ఈ కోరెలలు తరియుంతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం. ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా, పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా, ఆత్మగీతం మనసు నిండా ఆత్మ కలశం పొంగి పొరలి తరియింతు నీదు సేవలు నా స్నేహర్పణగా, నా స్నేహర్పణగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీరు పునీత ఆంబ్రోసును పవిత్ర ఆత్మతో నింపితరి. ఆ ఆత్మ మీ పునీతునికి ఎనలేని దివ్య జ్ఞానమును ప్రసాదించి నీ కీర్తిని వ్యాపింపచేయునట్లు దీవించెను. కావున నేడు ఈ పరమ రహస్యములను కొనియాడుచున్న మమ్ము కూడా పవిత్ర ఆత్మ విశ్వాసపు వెలుగులో నింపునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నర రూపము ధరించి మీరు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు మీరు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమును ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమాయ్ మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హొసన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని
మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చి చూయిట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలాయినా ఇది మీ కొరకు సిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చి చూయిట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలాయినా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకున్న మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తు ద్వారా, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసంతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఉనా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుతున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురం అమరమైన శక్తితో నన్ను నడిపింపజేయు. ఆత్మదాహమును తీర్చ అరుదించితివా నా హృదిలోకి. నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, అరుదించితివా నా హృదిలోకి. అరుదించితివా నా హృదిలోకి. నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. ప్రభువు ధర్మశాస్త్రమును రేయింబవలు మన్నము చేయువాడు సకాలమున ఫలములను ఇచ్చును.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు ఈ పరమ ప్రసాదము ద్వారా శక్తిని పొందియున్నాము. పునీతాంబ్రోసు బోధనను ఆలకించి మీ ధర్మ మార్గమునందు ధైర్యముగా పయనించుచు మీ నిత్యానందపు విందును తనివి తీరా అనుభవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా, తట్టుచున్నాడు తలుపు, తట్టుచున్నాడు తట్టుచున్నాడు తలుపు, తట్టుచున్నాడు. హృదయమా తలుపు తీయుమా, హృదయమా తలుపు తీయుమా, రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు, రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు. హృదయమా ఎగసిపాడుమా, హృదయమా ఎగసిపాడుమా, హల్లెలూయా యేసునకు హల్లెలూయా. హోసన్నా యేసునకు హోసన్నా, హల్లెలూయా యేసునకు హల్లెలూయా. హోసన్నా యేసునకు హోసన్నా.